తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సానుకూలమైనటువంటి వాతావరణంలో మీరు ఎంత వెళ్దామని అనుకున్నా కొన్ని వివాదాస్పద వ్యవహారాల్లో తలదూర్చవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ పలుకుబడిని ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అనవసరంగా భూమి సంబంధమైన తగాదాలు, స్థిరాస్తులకు సంబంధించిన వివాదాలు, వీటన్నింటినీ పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. న్యాయం మీ వైపే ఉన్నా గానీ గట్టిగా మీరు దబాయించి మాట్లాడలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఓర్పుతోటి సంయమనంతోటి వేచి చూడాల్సిన పరిస్థితులు చాలా రంగాల్లో ఏర్పడతాయి. ప్రతి విషయంలో కూడా న్యాయం మీ వైపు ఉన్నప్పటికీ, ధర్మం మీ వైపు ఉన్నప్పటికీ మీరు ఆ మాటను గట్టిగా వినిపించడానికి అవసరమైనటువంటి వాయిస్ని మీరు పెట్టలేరు, దాన్ని ఖండించలేరు. వేచి చూద్దాం, సమయం కోసం వేచి చూద్దాం అని ఆలోచిస్తారు. కీలకమైనటువంటి ఒక వ్యక్తి సహాయ సహకారాల కోసం మీరు ఎదురు చూస్తారు. అతని సహకారం లభించిన వెంటనే మీరు మీ అభిప్రాయాన్ని గట్టిగా చెప్తారు. మీకు రావాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని స్వాధీనం చేసుకోగలుగుతారు. అన్యాక్రాంతమైన భూములు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు సానుకూలపరచుకోగలుగుతారు. మానసికమైనటువంటి ధైర్యంతో, మొండి ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలమైన వాతావరణం ఉంది. కార్యాలయంలో మీరు అనుకున్నటువంటి దానికంటే కూడాను ఎక్కువ పేరు ప్రఖ్యాతులు వస్తాయి. టీం వర్క్ ని, టీం స్పిరిట్ తోటే మీరు సాధించగలుగుతారు. అందుకని ప్రతి పనికి కూడా మిమ్మల్ని బాధ్యతలు చేస్తారు. ఇదెక్కడి కనబడాలి నాయన, మనం మంచి చేసాం, అన్ని విజయవంతంగా ఫలితాలు తీసుకొచ్చాం, సంతోషం లేకుండా ప్రతి పని నాకే అప్పచెప్తున్నారు, పని బాగా చేయటం కూడా ఒక శాపమైంది అనేటువంటి విధంగా మీరు ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వివాహాల శుభకార్యాల విషయంలో ఏ మాత్రం ఇబ్బంది లేని వాతావరణం ఏర్పడుతుంది. మంచి సంబంధం కుదురుతుంది. మానసికమైనటువంటి ఉల్లాసం, ఉత్సాహం కలుగుతుంది. విందులు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఏది ఏమైనప్పుడు కూడాను ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యమైన వైఖరి చూపించరు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని చక్కగా చేయగలుగుతారు. యోగా, మెడిటేషన్ వంటి వాటి పట్ల కూడాను కొంత ఉపయోగం ఉంటుంది. ప్రకృతి వైద్యం మాత్రం బహుశా అంతగా ఉపయోగపడకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఇబ్బంది పడవచ్చు. ఏది కూడాను ఎక్కువగా ప్రకృతి వైద్యం వల్ల కూడాను లాభపడేటువంటి అవకాశం ఉంది. దాన్ని సక్రమంగా చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మీరు గ్రహించడం అనేది చెప్పదగినటువంటి సూచన. సంతాన సంబంధాల విషయాల్లో కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేస్తారు. వ్యాపార పరంగా కూడా కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుని నూతన బ్రాంచీని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. తద్వారా మీరు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. బ్యాంకు రుణాలు లాభిస్తాయి, బ్యాంకు రుణాలు వస్తాయి. అంతేకాకుండా మీకు రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో, స్త్రీల ద్వారా రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది చేతికందే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్న అన్నింటినీ సక్రమైనటువంటి వాతావరణంలో మీరు చూసుకొని చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు సంపాదిస్తాయి. ఈ కన్యారాశి వారికి ఆకుపచ్చ రంగు బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్ళండి, తప్పకుండా సానుకూల ఫలితాలుంటాయి. ఈ కన్యారాశి వారు శివాలయంలో కానీ ఇంటి దగ్గర కానీ ఓం నమ శివాయ మంత్రంతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అంతేకాకుండా శనివారం నాడు శనికి నల్ల మంత్రంతో దీపారాధన చేయండి. ఆదివారం నాడు నవగ్రహానుగ్రహం అంటే నవగ్రహాల మంత్రంతో దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వీటన్నిటి పాటించడం వల్ల మీరు ఖచ్చితంగా మంచి పురోభివృద్ధి సాధించగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు.